గంజాయి క్రేజ్ థాయిలాండ్ని ఊపేస్తోంది. ఈయనే ఈ దేశ ఆరోగ్య శాఖ మంత్రి. థాయిలాండ్లో గంజాయి పెంపకం స్వేచ్ఛగా సాగేందుకు మార్గాన్ని ఏర్పాటు చేసిన రూపశిల్పి. ఈ పచ్చబంగారం తమను మరింత ధనవంతుల్ని చేస్తుందని ఆశిస్తున్న స్థానికులు ఆయనకు స్వాగతం పలుకుతున్నారు. మాదక ద్రవ్యాలు వాడేవారిని కఠినంగా శిక్షించే దేశంలో ప్రభుత్వ నిర్ణయం ఆశ్చర్యం కలిగించే అంశం. ఈ ఉత్పత్తులను మత్తు పదార్థం అనే కేటగిరీ నుంచి మేము ఇప్పటికే తొలగించాం. గంజాయి పెంపకం సరఫరాతో సంబంధం ఉన్నవారు ఇకపై చీకటి కోణం వైపు వెళ్లరు, మెరుగైన జీవిత నిర్మాణంపైనే దృష్టి పెడతారు. ఇప్పటికే గంజాయిని వివిధ రూపాల్లో అందిస్తున్నారు. గంజాయిని వైద్యం చికిత్సల కోసమే ఉపయోగించాలనేది ప్రభుత్వ ఆలోచన. థాయిలాండ్ వచ్చే పర్యాటకులకు కూడా ప్రభుత్వం ఇదే విషయాన్ని చెబుతోంది. థాయిలాండ్ వచ్చిన వాళ్లు గంజాయి వల్ల ఆరోగ్యవంతులు కావాలే కానీ దానికి బానిసలు కాకూడదని పాలకులు కోరుకుంటున్నారు. అయితే కొత్త చట్టం వల్ల గంజాయి మొక్క నుంచి ఏదైనా సాధించవచ్చు, అది కూడా చట్టబద్ధంగా. నాకు చాలా సంతోషంగా ఉంది. గ్రామాల్లో ఉంటున్న మాలాంటి వాళ్ళు ఇప్పుడు గంజాయిని చట్ట ప్రకారం పండించుకోవచ్చు. నాన్ చిచ్చూబ్ ఓ గంజాయి ఔత్సాహికురాలు. Super exciting. చాలా ఆనందంగా ఉంది. థాయిలాండ్లోని డ్రగ్స్ తీసుకునే వ్యక్తులకు ఇదో పెద్ద విజయం. ఈమె స్థానికంగా బలమైన రాజకీయ నాయకుడి కుమార్తె. థాయిలాండ్లోని గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి పెంపకానికి ఈమె మద్దతు ఇస్తున్నారు. స్థానిక రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. గంజాయిని వైద్య చికిత్సల కోసం వినియోగించాలనే ప్రభుత్వం విధానాలపై ఆమెకు నమ్మకం కుదరడం లేదు. మత్తు వినోదం ఎక్కడుంటుందో అక్కడ డబ్బుంటుందని మనం ఇతర మార్కెట్లను చూసి తెలుసుకోవచ్చు. ఇదొక మంచి ముందడుగు. మనం నిజంగా లాభాలు ఆర్జించాలని భావిస్తే అందుకు ఇదే మంచి పంట. ఇది కేవలం మత్తు వినోదం కోసం కాదు, వైద్య చికిత్సల కోసమే అని ప్రభుత్వం అంటున్నప్పటికీ దానిలో ఉండే సంపదను వాళ్ళు అర్థం చేసుకుంటే మత్తు పదార్థంగా వాడే విషయంలో చట్టాన్ని సవరిస్తారని ఆశిస్తున్నాను. ఇది థాయిలాండ్లో మరో యుగానికి నాంది పలికినట్టు అనిపిస్తోంది. నెల రోజుల క్రితం ఇంత మొత్తంలో గంజాయి దగ్గర ఉంటే 15 ఏళ్ల జైలు శిక్ష పడి ఉండేది. ఈరోజు ఎవరైనా గంజాయి వ్యాపారంలో పెట్టుబడి పెట్టొచ్చు, కొద్ది పరిమితులతో వాటిని తీసుకుని ఆనందించవచ్చు కూడా.